మరో 10 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్ రాజకీయ దృశ్యంలో ఎలాంటి గందరగోళం లేదు. ముఖ్యంగా పాలక పక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కిందటి 2 ఏళ్ళు సాధారణ ఎన్నికల మాదిరిగానే ఒంటరిగానే ముందుకెళ్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గుండె నిండా ఆత్మవిశ్వాసం పాలక పార్టీగా అవతరించాక వైఎస్ఆర్ సిపిలో రెట్టింపయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంలో గాని ఆయన పార్టీలో గాని వచ్చే ఎన్నికపై ఎలాంటి అస్పష్టత లేదా గందరగోళం ఏ మాత్రం కనిపించదు. అయోమయం ఎట్టు తేల్చుకోని పరిస్థితులు ఇవన్నీ తెలుగుదేశం ఇతర ప్రతిపక్షాలే దర్శనమిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగే 16వ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని మరో రెండు పార్టీలకు మధ్య ఎన్నికల పొత్తు గురించి దాదాపు 7 నుంచి మీడియాలో ఊహాగానాలు చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ఏది తేలకుండా సస్పెన్స్ కొనసాగుతుంది. ప్రతిపక్షాలు ఎత్తులు జిత్తులు ఏమాత్రం పట్టించుకోకుండా పాలక పక్షమైన వైఎస్ఆర్సీపీ పూర్తిగా పాలనపైన ప్రజా సంక్షేమంపైనే గత 4 ఏళ్లుగా దృష్టి కేంద్రీకరించింది. ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత జననేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ వరుసగా 2 ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించినట్లుగానే నవ్యాంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వరుస విజయాలతో అధికారం కైవసం చేసుకుందనే మాట సర్వత్రా వినిపిస్తుంది. మీడియా ఎన్నికల నిపుణులు రాజకీయ పండితులు సైతం ఏపీ పాలక పక్షానికి దాని సంక్షేమ కార్యక్రమాల వల్ల తిరుగులేని ప్రజాదరణ ఉందని జనం తీర్పు మరో 2 దశాబ్దాల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి అత్యధిక తెలుగు ప్రజానీకానికి సుపరిపాలన అందించడం తాము రూపొందించిన అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడం మినహా మరో దేశ లేదనే రాజకీయ చైతన్యం ఉన్న ఎవరిని అడిగినా చెబుతారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన 2023-2024 వార్షిక బడ్జెట్లో ప్రత్యక్ష ప్రయోజన నగదు బదిలీ పథకాలకు 54,000 కోట్లకు పైగా సొమ్ము కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం బడ్జెట్ వ్యయంలో ఇది దాదాపు 20%. జన సంక్షేమ నగదు బదిలీ పథకాలకు ఇంత మొత్తంలో నిధులు కేటాయించింది రాష్ట్రం. దక్షిణాది ఏపీ ఒకటే అంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఇంకా ఆంధ్రాను అప్పుల ఊబిలోకి ప్రభుత్వం నెట్టేస్తుందని ప్రతిపక్షాలు అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్న జగన్ గారి ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ప్రజాశ్రేయస్సే సర్వస్వమని భావించే సర్కార్కు అవసరమైన సొమ్ము సకాలంలో అందుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రుజువైంది. అలాగే అసంతృప్తితో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రగిలిపోతుంటే దుష్ప్రచారం మధ్య వారిని తన శాయశక్తుల సర్కార్ ఆసరాగా నిలుస్తుంది. కొత్త ప్రయోజనాలు వారికి అందేలా చూస్తుంది. ఇటీవల వారి కోసం ప్రభుత్వం ప్రకటించిన కొత్త పెన్షన్ స్కీమ్ కూడా ఉద్యోగులకు నచ్చే విధంగా ఉంది. ఇన్ని సానుకూల అంశాలతో 2024 వేసవిలో జరిగే పార్లమెంట్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు నల్లేరుపై నడక మాదిరి ఉంటుందన్న రాజకీయ పండితుల అంచనాలు నిజం కాబోతున్నాయి.